ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. ప్రధానంగా మిర్రర్ టీవీ ప్రేక్షకులందరికీ అభివాదం చేస్తున్నాం. సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మీతో ఇవాళ మాట్లాడిస్తున్నందుకు, ప్రేక్షకులందరి ముందుకి మా వాయిస్ తీసుకొచ్చినందుకు మిర్రర్ టీవీకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, మనం హాయిగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. కానీ చిన్నదో పెద్దదో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. వీటి కోసం మనం ఎలా పరిష్కారం అని ఆందోళన పడుతూ ఉన్నాం. కానీ క్రమంగా ఇవి ఎక్కడిదాకా వచ్చినాయంటే, అనేక రకాల సమస్యలు వచ్చి జీవితాంతం తగ్గని జబ్బులు మనల్ని వేధిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కుటుంబాల్లో షుగర్, బీపీ, థైరాయిడ్, అంతెందుకు అంతకు మించి వాళ్ళ క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్న దశను మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి దశలో మరి ఇంత భయపెడుతున్నటువంటి జబ్బుల నుంచి పరిష్కారం మనకు లేదా? మనం బాధపడాల్సిందేనా? ఈ మందుల విషయంలో చిక్కుకొని ఇలాంటి ఇబ్బందులు పడాల్సిందేనా? పరిష్కారం ఏంటి అని ఆందోళన పడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రకృతి ఏ సందేశాన్ని ఇస్తుందో అది సిద్ధార్థ యోగ విద్యాల నుంచి మేము వినిపించాలని కోరుకుంటా ఉన్నాం. నేచర్ ఏం చెప్తుందంటే, నేచురల్గా బ్రతుకుతున్నటువంటి ఏ జీవికి కూడా మనుషులకున్నన్ని జబ్బులు లేవు. భూమి మీద ఉన్నటువంటి ఏ జీవికి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, పక్షవాతం లేదు, హార్ట్ అటాక్ లేదు, ఆ కొలెస్ట్రాల్ పెరగటాలు లేవు, ఈ క్యాన్సర్ జబ్బులు లేవు. మనుషులకు మాత్రమే ఇన్నిన్ని జబ్బులు, ఇన్నిన్ని మందులు, ఇన్నిన్ని హాస్పిటల్స్, ఇన్నిన్ని ఖర్చులు. ఏమిటిదంతా అంటే, కృత్రిమ జీవనంలో ఉండడం వల్ల మాత్రమే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం తప్ప, మనల్ని క్రియేట్ చేసిన ప్రకృతిని అనుసరించినట్లయితే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అమ్మ ఉంది, కానీ అందరికి కలిపి కన్నతల్లెవరు నేచర్. ఆ నేచర్ క్రియేట్ చేసినటువంటి పద్ధతులు, దాని జీవన విధానానికి అనుగుణంగా మన వ్యవహార సరళి ఉన్నట్టయితే ఇన్ని జబ్బులు మనకు వచ్చేవి కావు. ఈ వాస్తవాన్ని మిత్రులందరి దృష్టికి, ప్రజలందరి దృష్టికి తేవాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థే సిద్ధార్థ యోగ విద్యాలయం. మిత్రులు, ఆరోగ్య అభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, మన కుటుంబాలను వేధిస్తున్నటువంటి సమస్యల్లో మోకాళ్ళ నొప్పులు అనేది ఒక సమస్య. ఇది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంది. పెద్దవాళ్ళ నుంచి ఒకప్పుడేమో పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అనుకునేవాళ్ళం, కానీ ఇవాళ 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో హాస్పిటల్ చుట్టూ తిరగడం, వాళ్ళు బాధలు పడడం చూస్తూ ఉన్నాం. అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. మనకు మామూలుగా ఏమనిపిస్తుంటే మోకాళ్ళని పట్టలే అనుకుంటాం, కానీ వాళ్ళకి మామూలు జీవితంలో కూడా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందంటే, వాళ్ళు సాధారణమైన లైఫ్లో ఉండేటువంటి సాధారణమైన పనులు చేసేటప్పుడు కూర్చొని లేగాల్సి వస్తుంటుంది, ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ బాధ వాళ్ళకే తెలుసు. మరి అలాంటి స్థితి మనకు ఎందుకు వస్తూ ఉంది? చిన్న వయసులో ఆ ఇబ్బందులు పడుతున్నారే, పెద్దవాళ్ళ ఇబ్బందులు పడుతున్నారే, వీటి నుంచి బయటపడడానికి మనకి ఏమైనా పరిష్కారం ఉందా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే వెంటనే రెడీమేడ్ సమాధానాలు ఉన్నాయండి దీనికి. ఏమని, నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ వేసుకోండి, తగ్గుతుంది. అయితే ఇది కూడా ఎలా ఉంటుందంటే, ఎంత అద్భుతంగా ప్రాసెస్ లాగా ఉంటుందంటే, వెళతాం, వెళ్ళి ఏ ఆర్ఎంపీని అడుగుతాం, ఏమండి మోకాళ్ళ నొప్పి పుడుతుంది ఏం చేయమంటారు, ఆయనే ఓ పెయిన్ కిల్లర్ రాసి ఇచ్చేస్తాడు, కాదు తగ్గవు, వేసుకున్నప్పుడు పర్వాలేదు, తర్వాత అట్టాగే ఉంటాయి. మనం కాస్త ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఒక ఎక్స్రే తీసి పెయిన్ కిల్లరే ఇస్తాడు, అక్కడ సాటిస్ఫైగా మనం. ఆ తర్వాత 6 నెలలకు ఏం చేస్తామంటే, అరే ఎంతకి తగ్గడం లేదే, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దామని వెళ్తాం. కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి కదా, అక్కడికి వెళ్తాం. ఇప్పుడు జిల్లాకి ఒక 5-10 తయారైపోయినాయి, వెళ్తాం. వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడంటే, మోకాళ్ళ నొప్ప, ఆయన ఏం చేస్తాడు, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పికి, కీలు నొప్పికి, ఏ నొప్పికైనా అద్భుతంగా కనిపెట్టేశారు, ఎంఆర్ఐ దించుకొని రానండి అన్నట్టు. ఎంఆర్ఐ తీసుకొని వస్తే ఒక 4500, 5005 అయిపోయిన తర్వాత అంటాడంటే, అద్భుతమైన సమాధానం చెప్తాడంటే, మీ కాళ్ళు అరిగిపోయాయి, మరేం చేయాలి, పెయిన్ కిల్లర్ వేసుకోండి. ఆర్ఎంపీ పెయిన్ కిల్లరే, ఎక్స్రే తర్వాత పెయిన్ కిల్లరే, ఎంఆర్ఐ తర్వాత వచ్చేది పెయిన్ కిల్లరే, అంతకంటే ఏమి లేదు అక్కడ. పైగా సమాధానం ఏమొస్తుందంటే, కొద్ది రోజులు వాళ్ళని చూద్దాం, కుదరకపోతే ఆపరేషన్ చేసేద్దాం. వాళ్ళకి ఆపరేషన్ చేయడం కూడా నేర్చుకున్నారు వాళ్ళు. ఈ మోకాళ్ళు బాగలేకపోతే ఆపరేషన్ చేయడం కూడా నేర్చుకొని వచ్చారు, కోర్టు ఖర్చు పెడితే తప్ప వాళ్ళు డాక్టర్ కాల. కాబట్టి ఏమవుతుంది, మోకాళ్ళకి ఆపరేషన్, మనల్ని ఏం చేయలేక ఆస్తులు అమ్ముకొని మోకాళ్ళ చిప్పలు మార్చుకోవడానికి పోయేవాళ్ళు, అప్పులు చేసి మోకాళ్ళ చిప్పలు మార్చుకోవడానికి పోయేవాళ్ళు. మోకాళ్ళ చిప్పలు మార్చుకొని వచ్చి కూడా సంవత్సరం అయిందండి, 2 సంవత్సరాలు అయింది, అయ్యో నొప్పి పుడుతున్నాయని యోగాశ్రమానికి వచ్చేవాళ్ళు. ఎందరినో చూస్తూ ఉన్నాం. ఇది సరైన పరిష్కారం కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఒక అద్భుతమైన సౌకర్యం మాత్రమే అది. ఇక గత్యంతరం లేని సందర్భంలో కాపాడగలిగేటువంటి ఒక్క అద్భుతమైనటువంటి అవకాశం మాత్రమే అది. అంతేగాని ఇది కామన్ కాదు. కామన్ చేసుకుంటే రిస్క్ అయిపోయేది మనమే. బిజినెస్కి బనిగా బలి కావాల్సిన అవసరం మన కుటుంబాలకు కానీ మన మోకాళ్ళకు కానీ లేదు. మోకాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు అడుగుతున్నాయి అని గమనిస్తే ఇక్కడ 2 సమస్యలు కనపడుతూ ఉంటాయి.
ఒకటి కాల్షియం లోపంతో మోకాళ్ళ ఎరుగుదల ఒకటి జరుగుతూ ఉంది. రెండు అతిగా సోడియం తినటం వల్ల మోకాళ్ళు పాడైపోవడం జరుగుతూ ఉంది. ఈ కాల్షియం లోపంతో కంటే కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మోకాళ్ళ ఎరుగుదల వస్తుందంతా కూడా ఉప్పు ఎక్కువ తినటం వల్లే అనేది ఆశ్చర్యకరమైన సత్యం. సోడియం కాన్సన్ట్రేట్ అయిపోయేసరికి లోపలుండే సైనోవియల్ ఫ్లూయిడ్ కెమికల్ బ్యాలెన్స్ పోతూ ఉంది, ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది. అట్లాగే లోపలుండే కార్టిలేజ్ దెబ్బతినిపోతూ ఉంది. దీంతో ఏమవుతుంది, లెగమెంట్స్ పాడైపోతున్నాయి, కండరాలు పాడైపోతున్నాయి, చుట్టూ ఉండే నరాలు పాడైపోతున్నాయి, ఆ సున్నితమైన ఎముక దెబ్బతినిపోతూ ఉంది. మోకాళ్ళ నొప్పితో మనల్ని బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటని గమనిస్తే గత 20 ఏళ్ళుగా మా అనుభవాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయంటే చిన్న టెక్నిక్ మీకు చెప్తాను. ఆహారంలో ఉప్పు తీసేసి తినగలిగితే, నెల రోజుల పాటు మీరు కూరల్లో ఉప్పు లేకుండా జాగ్రత్త పడగలిగితే మీకు 75% ఎబో నొప్పి తగ్గిపోతుంది. ఎలా అనగలుగుతున్నాం, ఎంతమందో 20 ఏళ్లలో ఎంతమందో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు లేకుండా హాయిగా తిరుగుతున్న వాళ్ళు ఎందరు ఉన్నారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిపోయినా కూడా వాళ్ళు హాయిగా కూర్చుంటున్నారు, గెంతుతున్నారు, యోగా చేస్తున్నారు, హాయిగా ఉండగలుగుతున్నారు. ఏం చేశారు, ఏం కష్టం చేశారు వాళ్ళు, ఏ మందులు వాడారు, ఏ మందులు వాడాల, కూరలో ఉప్పు తీసేశారు. ఎన్ని రోజులు, 1 మంత్ తీసేయండి, నెల రోజుల పాటు ఉప్పు లేకుండా కూర తినండి, మీరు గమనిస్తారమ్మా. ఏమండి మీరు గమనిస్తారు, మీ మోకాళ్ళ నొప్పి తగ్గుతూ ఉంటే ఎంత ఆశ్చర్యపోతారంటే, అరే ఈ పని నేను అంతకుముందే చేస్తే ఎంత బాగుండేదే అని మీకు వస్తుంది ఫీలింగ్. మీరు నెల నుంచి 3 నెలల పాటు కాస్త జాగ్రత్తలు తీసుకుపోగలిగితే 100% మీ మోకాళ్ళు బాగైపోతాయి. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ సమస్య ఎదురవుతుంది. అదేమిటి, ఉప్పు 100% తీసేసేసరికి అంతకుముందు నుంచి ఉప్పు తినే అలవాటు మనకుంది, ఇప్పుడేమో సడన్గా బంద్ చేసాం, దాంతో సడన్గా లో బీపీ రావడమో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా రావచ్చు. సోడియం కాంటెంట్, సోడియం పడిపోయిందని చెప్పి రిస్క్ పడే పరిస్థితులు రావచ్చు. సడన్గా కండరాలన్నీ పట్టేసినట్టుగా, నొప్పులు వస్తున్నట్టుగా ఫీలింగ్ రావచ్చు, ఇలాంటి నీరసం రావచ్చు, ఆ చేతగానితనం ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఏం చేయండి అంటే, ఓ జాగ్రత్త తీసుకోండి. మొదట 15 రోజుల పాటు మీరు ఇవాళ కూరలో 1 స్పూన్ ఉప్పు వేస్తూ ఉంటే 1/2 స్పూన్ ఉప్పు వేయండి, అంటే 50% తగ్గించేయండి. మొదట తగ్గించేసి అలవాటు చేసుకోండి. 15 రోజులు అలవాటు అయిన తర్వాత ఇంకాస్త తగ్గించండి. ఆ తర్వాత ఇంకాస్త తగ్గిద్దాం, అసలు తీసే దశకి మనం వద్దాం. 50% తీసేస్తే కూడా మీకు నెల రోజుల్లో ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో, ఎంత సంతోషపడతారో. తర్వాత మీరు మమ్మల్ని అడుగుతారు ఇంకా ఏం చేయమంటారండి అని, అంత అద్భుతమైన రిలీఫ్ మీకు వస్తుంది. జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ సమస్య రావచ్చు, మోకాళ్ళ నొప్పి వాళ్ళు మాత్రమే ఇంట్లో లేము, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఇంక మోకాళ్ళ నొప్పి కాబట్టి ఉప్పు తీసేసావు కానీ మరి ఉప్పు లేకుండా మేము ఎక్కడ తింటా ఉంటారు. ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి మరి మోకాళ్ళ నొప్పి వాళ్ళకు వేరే కూర, మోకాళ్ళు నొప్పులు లేని వాళ్ళకి ఇంకో వేరే కూర, ఇన్ని వంటలు ఉండాలా, అమ్మని రిస్క్ పెట్టడమే అవుతుంది, అది కుదిరే పని కాదు. అందుకే ఏం చేయండి అంటే, 2 కూరలొద్దు 1 కూరే. అది కూడా ఏం చేయండి, మనాళ్ళు ఉప్పు వేసేదంతా కూర అయిపోయేటప్పుడు చివరిలో వేస్తారండి. చివరిలో వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కలిపేసి గిన్నెలోకి వేరే నీకు మనకు కావాల్సిన కూర తీసుకొని మిగతా వాళ్ళకి కావాల్సినట్టుగా వేసి పెట్టేసామంటే 1 కూరతోటే 2 కూరలు వచ్చేస్తాయి. ఉప్పు తగ్గించి పక్కన పెట్టుకున్న కూర మీరు తీసుకోండి, వాళ్ళకి ఎంత కావాలో అంత వేసుకుంటారు, వాడుకుంటారు. కుటుంబం అంతా ఉప్పు తగ్గేస్తున్నారు, సంతోషం, అదృష్టం. అంతకంటే ఏం కావాలి, లేదు. కనీసం మీరు ఉప్పు లేని కూర తింటారు, మీ ఆరోగ్యం బాగైపోతుంది, మోకాళ్ళు బాగైపోతాయి, ఎంత అద్భుతము. అలాగే కాల్షియం లోపంతో ఏమైనా మోకాళ్ళు ఇబ్బంది వస్తుందేమో అనే దశ గమనించినప్పుడు అది ఎలా ఉందంటే, సుమారు 170 మంది సోడియంతో బాధపడుతూ ఉంటే 130 మంది కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సోడియం కాన్సన్ట్రేట్ అయిన మోకాళ్ళలో కూడా కాల్షియం మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి ఏం చేయాలి, కాల్షియం టాబ్లెట్ కోసం మెడికల్ షాప్కి వెళ్తారా, అవసరం లేదండి, ఆ పని చేయొద్దు. అది కూడా నేచురల్గా ఏ సోర్స్ ద్వారా మనం ప్రకృతి నుంచి కాల్షియం తీసుకోవాలో ఆలోచించాల్సిందే. దానికి అద్భుతమైనటువంటి మనం వనరులు ఉన్నాయి. ఏంటవి, నువ్వులు. నువ్వుల్లో ఉన్నంత కాల్షియం ఇంకొక ఏ పదార్థంలో లేదు, నువ్వుల్ని పెట్టుకోండి. రెండవది తోటకూర, 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది, దృష్టిలో పెట్టుకోండి. అలాగే బాగా కాల్షియం సోర్స్ ఉండేటువంటి మరో 2-3 చెప్తాను. ఒకటి ఖర్జూర పళ్ళు, కాల్షియం బాగా ఉంటుంది. మరొకటి తమలపాకు, కాల్షియం బాగా ఉంటుంది. మరొకటి మునగాకు, కాల్షియం బాగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలను మీరు తీసుకున్నట్టయితే శరీరానికి కావాల్సినటువంటి అంత కాల్షియం ఇవ్వచ్చు. కానీ ఏం చేస్తున్నారు, కాల్షియం కావాలనగానే పాలలో కాల్షియం ఉంటుందట, రోజు 1 గ్లాస్ పాలు తాగమన్నాడు అండి డాక్టర్ గారని చెప్తున్నారు. పాలు కాల్షియం ఉంటుందా, ఆ పాలేమో రోజు 1 గ్లాస్ తాగాల, ఈ మోకాళ్ళ నొప్పికి ఆ కాల్షియం పనికొస్తుందా. సమస్య ఏంటంటే, పాలలో కాల్షియం ఉంటాం నిజమే కావచ్చు, కానీ
12 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకెవరికి కూడా పాలన అరిగించుకోగలిగే ఎంజైమ్స్ బాడీలో ఉత్పత్తి కావు. మరి అలాంటప్పుడు ఆ పాలు ఎలా అరగాలి, పాలలో ఉన్న కాల్షియం బాడీకి ఎట్లా అందాలి? ఇది ఒక సమస్య. సమస్య కాదు, అవసరం లేని వ్యవహారంగా దృష్టిలో పెట్టుకోండి. పాలు కాదు మీకు కాల్షియం సరైన సోర్స్. ఏంటిది, పాలతో పోల్చినట్టయితే నువ్వుల్లో 250 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది. అంతకంటే ఏం కావాలి? ద్వారగా నువ్వులు వేయించండి, పౌడర్ చేయండి, కూర వండేటప్పుడు 3-4 స్పూన్లు దాంట్లో వేయండి. నువ్వుల నూనె టేస్ట్ ఉండటం వల్ల టేస్ట్ పెరుగుతుంది, కావలసినంత కాల్షియం కుటుంబం మొత్తానికి అందుతుంది. అద్భుతమైనటువంటి మంచి కాల్షియం డబ్బా ఒకటి మీ వంటగదిలో యాడ్ అనేట్టు అవుతుంది. అమ్మ, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి చేసే కృషిలో అమ్మ పాత్ర చాలా కీలకమైంది. తోటకూర 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాములు ఉంది. మీరు తోటకూర వంటను తెలుసు, మీకు చట్నీ చేయొచ్చు, కూర వండొచ్చు, పప్పులో వేయచ్చు, ఎన్ని రకాలుగానో మీరు మన కుటుంబానికి కాల్షియం సోర్స్ని మీరు అందించగలరు. ఆలోచించాలని, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడంలో సీరియస్గా డెసిషన్ తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాల నుంచి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.